బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు చిత్రకూట పర్వత ప్రాంతాన తొంభై వేల హంసలు నివసిస్తూ ఉండేవి ఆ కాలమందే బోధసత్వుడు ఒక హంసగా జన్మించాడు ఆ హంస అనేకమైన సుగుణాలతో పాటు అపరిమితమైన వేగం కలిగి ఉండడం చేత తొంభై వేల హంసలకు అది పెద్ద అయింది ఇన్ని ఉత్తమ గుణాలు శక్తులు ఉండటం వల్ల ఆ హంసల పెద్దకు రాజహంస అని పేరు ఒకనాడు రాజహంస తన గుంపుతో సహా సరోవరంలో విహరించి నివాసానికి మరలుతూ రాజ్యం గుండా రావటం తటస్థించింది బ్రహ్మాండమైన ఆ పక్షుల గుంపును చూస్తే రాజ్యమంతటా బంగారు చాందిని పరిచినట్టుగా ఉంది కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు ఆ పక్షులన్నిటిలోనూ చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది ఆ రాజహంసలో మంచి టీవీ తేజస్సు మొదలైన రాజలక్షణాలు ఉండటం కాశీరాజు గమనించాడు సేవకుల చేత దివ్యమైన పుష్పమాలికలు పూజా ద్రవ్యాలు తెప్పించి వాటితో రాజహంసకు స్వాగతమిచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ ఘనమైన ఆ స్వాగతాన్ని ఆప్యాయతతో అందుకున్న రాజహంస తన పరివారంతో సహా కొన్నాళ్లు అక్కడ ఉండి కాశీరాజు ఆతిథ్యం పొంది నివాసానికి మరలిపోయింది ఆ క్షణం నుంచి కాశీరాజుకు రాజహంసైన గల మమత మరింత అతిశయింపసాగింది ఇప్పుడు ఆయన మనస్సంతా రాజహంసపైనే ఉంటున్నది అహర్నిసలు దానిని గురించే తలంపు ఏ క్షణమందు ఏ దిశ నుంచి ఆ రాజహంస వస్తుందో అని వెయ్యి కళ్లతో కనిపెట్టి చూస్తూ ఉండేవాడు ఒకనాడు చిత్రకోట పర్వత ప్రాంతమందలి హంసలలో రెండు చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి రాజా మా ఇద్దరికీ ఎంతో కాలంగా సూర్యునితో పందెం కడదామని సరదాగా ఉంది అంటూ వాటి మనస్సులోని ఉద్దేశం వెల్లడించింది ఆ మాటకు రాజహంస ఓ సిోనల్లారా సూర్యుడితో ఏమిటి మీరు కట్టడం కట్టడమేంటి విడ్డూరం కాదు సూర్యుని వేగం ఎంతటిదో మీకు తెలియదు కనుకనే అజ్ఞానంలో పడ్డారు మీరు ఆయనతో పరుగెత్తలేరు సరికదా పందెంలో మీకు ప్రమాదము ప్రాణాపాయము కూడా కలగవచ్చు అందుచేత ఇంతటితో మీరిద్దరూ మీ పిచ్చి ఊహలు కట్టిపెట్టండి అని నెమ్మదిగా హితవు చెప్పింది హంస పిల్లలకు ఈ హితవు నచ్చలేదు మళ్ళీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరాయి ఈసారి అలానే చెప్పింది రాజహంస అంతటితోనైనా ఊరుకోకుండా మూడోసారి పోయి మళ్ళీ అడిగాయి పిల్లలు ఈమారు రాజహంస అంగీకరించలేదు ఇది పని కాదని తలచి తమ సత్తువ తెలియని హంస పిల్లలు రెండు యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయాయి ఈ శిఖరం సూర్య మండలాన్ని తాకుతూ ఉన్నట్లుగా అనిపించేటంత ఎత్తైంది కనుక ఆ పెద్ద పర్వత శిఖరం మీద చేరి సూర్యునితో పందెం వేద్దామని హంస పిల్లలు అనుకున్నాయి యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా రెండు హంసలు తగ్గాయి జరిగిన సంగతి గ్రహించి అది ఎంతగానో విచారించింది వాటిని ఎలా అయినా రక్షించుకోవాలనుకుంది వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకొని హంసపిల్లలకు తెలియని విధంగా ఒక చోట కూర్చుంది సూర్యోదయం కాగానే హంస పిల్లలు సూర్యునితో పాటు ఎగరసాగాయి రాజహంస కూడా వాటిని అనుసరించింది హంస పిల్లలు రెండింటిలో చిన్నది మధ్యాహ్నం వరకు ఎగిరి రెక్కలలో మంట పుట్టి సోలి పడిపోయింది పడిపోయేటప్పుడు దానికి రాజహంస కనపడగా రాజా నా వల్ల కాలేదు ఓడిపోయాను అంది నిస్పృహతో అప్పుడు రాజహంస పర్వాలేదు నేనున్నానుగా అంటూ దానిని రెక్కలపై కెక్కించుకొని వచ్చి తమ నివాస స్థానంలో తక్కిన గుంపుతో చేర్చింది మరి కొంచెం సేపటికి రెండవ హంస పిల్లకు కూడా రెక్కలలో సూదులు పొడిచినట్టుగా బాధ కలిగి సోలిపోయింది అది రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది దీనికి కూడా రాజహంస ధైర్యం చెప్పి రెక్కలపై ఎక్కించుకొని తమ నివాస స్థానమైన చిత్రకూటం చేరింది ఈ విధంగా తన పరివారంలోని రెండు పక్షులు ఓడిపోవటం సహించలేక రాజహంస తనే పందెం వేయాలని బయలుదేరింది చెప్పనలవి కానీ సహజ వేగం గల రాజహంస ఎగరడం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవడం దాటిపోవటము కూడా జరిగింది సూర్యుని సత్తువ ఎంతటిదో చూద్దామనుకుంది కానీ రాజహంసకు పందెమేందుకు దీనివల్ల దానికి కలిసి వచ్చేదేమిటి కనుక ఇష్టం వచ్చినట్టు కొంచెం సేపు చుట్టు చుట్టి చివరకు అలసట చేత భూలోకానికి తిరిగి వచ్చి కాశీరాజ్యం చేరుకుంది కన్నూరు కాయలు కాచేటంత కనిపెట్టుకుని ఉన్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయాడు రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్లెంతో పాయసం బంగారు కలసంతో చక్కటి పానకం తెచ్చి దాని ముందు పెట్టాడు అది కొంచెం స్థిమితపడ్డ తరువాత రాజు కుశల ప్రశ్నలు ప్రారంభించాడు జరిగిందంతా వివరించింది రాజహంస అది చెప్పినదంతా విన్న రాజు పక్షిరాజా సూర్యునితో పందెం కట్టి అతనిని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో చూడ వేడుకగా ఉంది అన్నాడు అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలిచి రాజా నీ రాజ్యంలో మెరుపు మెరిసేటంతకన్నా వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు ఉంటే వారిలో నలుగురిని ఇక్కడికి రప్పించు అంది రాజు విలుకాండ్రును పిలిపించాడు ఉద్యానవనంలో ఒక నలుచదరపు స్తంభం ఉంది విలుకాండ్రు నలుగురిని ఆ స్తంభం నాలుగు వైపులా నుంచోబెట్టింది రాజహంస తరువాత తన మెడకు ఒక గంట కట్టుకొని స్తంభం పైన కూర్చొని నేను సంజ్ఞ చేయగానే మీరు నలుగురు బాణాలు వదలండి నేను ఎగిరి వెళ్ళి మీ ఒక్కొక్కరి బాణము తెచ్చి మీ ముందు పెడతాను అయితే నా మెడలో ఉండే గంట చప్పుడు వల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు కానీ నన్ను కంటితో చూడమంటే ఎంత మాత్రం సాధ్యం కాదు అని చెప్పింది ఆ ప్రకారమే మెరుపు మెరిసేటంతలో విలుకాండ్రు వదిలిన నాలుగు బాణాలు తెచ్చి రాజహంస వాళ్ల ముందు పెట్టింది రాజు పరివారము ఆశ్చర్యభరుతులయ్యారు రాజా చూశావా నా వేగం ఇది నేను అతి మెల్లగా ఎగిరినప్పటి కనీసపు వేగం అన్నమాట దీనిని బట్టి అసలు అసలు వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు అంది ఆత్రంతో రాజు పక్షిరాజా నీ వేగం ఎటువంటిదో మచ్చు చూడగలిగాము మరి ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉందా అని ప్రశ్నించాడు అందుకు రాజహంస లేకేమి నేను నా శక్తి అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ నాకంటే వెయ్యి రెట్ల వేగంతో పరుగుతీసే మహాశక్తి ఒకటుంది అదే కాలమనే సర్పం ఆ కాల సర్పం అనుక్షణము ఈ ప్రపంచమందలి జీవులను వర్ణింపతరం కానీ ప్రచండ వేగంతో నాశనం చేస్తోంది అని చెప్పేసరికి రాజు భయంతో కంపించిపోయాడు అప్పుడు రాజహంస రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు రాజా కాలసర్పం ఒకటి ఉందన్న మాట గుర్తుంచుకున్న వాళ్లకు భయపడవలసిన పని లేదు నీతిమంతుడివై ధర్మాత్ముడివై పరిపాలన సాగించేటంత వరకు నీకు ఎవ్వరి వలను ఎట్టి భయమూ లేదు కనుక నీ విధులు నువ్వు సక్రమంగా నెరవేర్చుకో బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలన చేసి గొప్ప కీర్తి గడించాడు